కొనక సందర్భంలో మీరు కేసీఆర్ని ఉరితడి తీసుకొని గన్పార్క్ వెళ్ళారు, ఉరేసుకుందాం రా మన ఇద్దరు ఎవరు తెలంగాణ వాదా అని. సో అలాంటి కేసీఆర్ని ఈరోజు దళిత బంధు పేరుతో మోతుకుపల్లి వెనకేసుకొని వస్తున్నారు అనేది ఒక రాజకీయాల్లో సందర్భం, ఆయా సందర్భం ఆ ఇష్యూను ఏ రకంగా మనం దాన్ని ఏది ట్విస్ట్ చేయగలుగుతాం, దాన్ని ఏ రకంగా పబ్లిక్ ఒపీనియన్ని మనం వైపు తిప్పుకోగలుగుతాం అనేది అది ఒక టాలెంట్. అది రాజకీయాల్లో ప్రతి వాళ్ళు చేసే పనే, నేను కూడా చేసిన అనుకోండి. ఇష్యూ ఏమిటంటే వాస్తవంగా చంద్రశేఖరరావు గారు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడు, కానీ దురదృష్టం ఏంది ఆ ఎపిసోడ్ వల్ల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నాకున్న అటాచ్మెంటు ఇవన్నీ వల్ల నేను కూడా ఆ పార్టీలో పెద్ద లీడర్ కదా, కాబట్టి ఆ ప్లేసు నాది నాకు ఉండాలంటే నేను ఈ పార్టీలోనే ఉండాలనే ఒక అభిప్రాయం నాకు ఉండింది. కానీ అది దురదృష్టం ఏంటంటే నాకు బెడిసి కొట్టింది పార్టీ లేకుండా పోవటం. వాస్తవంగా పార్టీ అనేది ఉంటే దాన్ని వదిలిపెట్టే మనిషిని కాదు నేను. చంద్రబాబు నాయుడు గారు కొంచెం అవకాశం ఇచ్చినా కూడా ఆ పార్టీని వదిలిపెట్టే మనిషిని కాదు, చచ్చేవరకు కూడా. నాకు అవసరాలు లేవు కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని నిలబెట్టే ప్రయత్నమే చేసేవాడిని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నుంచే నన్ను దూరం చేసే ప్రయత్నం చేసుకున్నాడు. దానివల్ల ఏమైపోయింది, పార్టీ మొత్తంగా పోతుందని నేను చెప్పాను, పోయింది. కాబట్టి ఒక్కొక్కసారి మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది, మంచిగా ఆలోచిస్తే. కాబట్టి అది ఆ విధంగా జరిగింది.